దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 22వ కీర్తన 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన నిన్ను విడిపించి తప్పించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుని మీద మన భారం మోపితే మన దేవుడు తప్పక మన విడిపిస్తాడండి, తప్పక ఆయన మనల్ని తప్పిస్తాడు. మనమున్న ఆపదల నుండి, మనమున్న వ్యాధి నుండి, మనమున్న సమస్యల నుండి, మనమున్న ఇరుకుల ఇబ్బందుల నుండి ఆయన తప్పక మనల్ని తప్పిస్తాడు, అందులో నుండి మనల్ని విడిపిస్తాడు. అయితే ఒక మాట అక్కడ అంటున్నాడు, అతడు నాకు ఇష్టుడుగా ఉండాలి కదా అంటాడు. అంటే దేవునికి మనం ఇష్టులుగా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు. మన భారం దేవుని మీద మోపితే తప్పక ఆయన మనల్ని విడిపించి తప్పిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయనకి ఇష్టులుగా ఉంటే. బైబిల్ గ్రంథంలో మనం ఇదే కీర్తనలో కాస్త రెండు పేజీలు వెనక్కి వెళితే 18వ కీర్తనలో 19వ వచనంలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు, నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను అంటాడు. ఈయన కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడండి. అక్కడ ఆయన మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇదే కీర్తనలో 18వ కీర్తనలో 4-5 వచనాలు మనం పరిశీలిస్తే, మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, పాతాళపు పాశములు నన్ను అరిగట్టినాయి, మరణపు ఉరులు నన్ను ఆవరించినాయి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టా, దేవునికి ప్రార్థన చేశా, ఆ దేవుడు తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ఆపత్కాలంలో నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. కారణం ఏంటంటే నేను ఆయనకి ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించాడు. ఆపదలన్నిటి నుండి, ఆ కష్టాలు, ఆ మరణాపాయ పరిస్థితులన్నిటి నుండి తప్పించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 14 సంవత్సరాలు దేశమంతా ఒక్క దావీదును చంపాలని ప్రయత్నం చేశారు, రాజు, దేశంలో ఉన్న ప్రజలంతా. కానీ ఆ ఒక్క దావీదును వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. దేవుడు ఎప్పటికప్పుడు తప్పిస్తూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు ఆపదల నుండి విడిపిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడు అంత అద్భుత రీతిలో ఎప్పటికప్పుడు తప్పించడానికి, విడిపించడానికి కారణం ఆయన దేవునికి ఇష్టుడు. దేవునికి ఇష్టులుగా మనం బ్రతికితే మన ప్రవర్తన, మన మాట, మన పద్ధతి ఆయనకి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా మన పక్షాన కూడా దేవుడు అలా తప్పిస్తాడు. దావీదును గురించి దేవుడు ఒక మాట అంటాడు, అపొస్తల కార్యంలో 13వ అధ్యాయంలో 22వ వచనంలో, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అని దావీదును గురించి దేవుడు సాక్ష్యమిచ్చారు కదా. అంటే దావీదు దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి ఎప్పటికప్పుడు హెచ్చిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, అతన్ని విడిపిస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనం కూడా కనీసం ఈరోజు నుండైనా మనం ఆయనకి ఇష్టులుగా, ఆయనకు ప్రియమైన వారిగా ఉండటానికి మనం ప్రయత్నం ఎందుకు చేయకూడదు? బైబిల్ గ్రంథంలో మరొక సన్నివేశం కూడా మీకు చెప్తాను నేను. హిస్కియా అనే భక్తుడు దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. ఈ భక్తుడిని దేవుడు ఒక ఉన్నతమైన రాజు స్థాయిలోనే ఉంచాడు. దేవుణ్ణి నమ్ముకొని దేవునికి ఇష్టుడిగా బ్రతుకుతున్న కారణాన ఇతను పూర్వీకుల్లో ఉన్న రాజుల్లో కానీ, అతని తర్వాత ఉన్న రాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడన్నంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు. పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఎక్కడికి వెళితే అక్కడికి దేవుడు అతనితో కూడా వెళుతున్నాడు. వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి జయమిస్తున్నాడు. ఈ మాటలన్నీ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదా. అయితే అతడు నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని నమ్ముకొని ఎంతో నిష్ఠగా, దేవునికి ఇష్టుడిగా జీవిస్తున్నాడు. యథార్థమైన ప్రవర్తనతో సత్యమును అనుసరిస్తూ, దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తూ, ఆయన సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్న ఈయన మీదకి ఒకరోజున అశ్శూరీయులు దండెత్తొచ్చారండి. 100,000 మంది సైన్యంతో వచ్చారు. అశ్శూరీయుల నాయకుడు ఈయనకు ఒక తాకీదు పంపించాడు, ఒక ఉత్తరం.
ఆ ఉత్తరం చదివినప్పుడు భయంకరంగా రాశాడండి, భయంకరంగాది. అతను ఎంతో దుఃఖం వచ్చేసింది, ఆయనకి తట్టుకోలేకపోయాడు, భయం వేసిపోయింది. ఈ ఉత్తరం అలా తీసుకొని వెళ్ళిపోయి మందిరంలోకి ఉత్తరం మందిరంలో పరిచి ప్రార్థన చేశాడు. అయ్యా ఈ ఉత్తరం మీరు చదవండి అయ్యా, ఈ ఉత్తరానికి జవాబు నేను ఇవ్వడానికి సరిపోను, దయచేసి ఈ ఉత్తరానికి మీరు జవాబు ఇవ్వండి అయ్యా అని దేవుడికి అప్పగించాడు. తన బాధ తన కష్టం దేవుడికి అప్పగించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, అతన్ని ధైర్యపరిచి బలపరిచి ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపించాడు అశూరీయుల మీదకి. ఆ ఒక్క దూత సైన్యం మీదకు వచ్చి ఆ రాత్రి 185,000 మందిని హతం చేస్తే తెల్లారికి అందరూ శవాలైపోయారు. ఎంత అద్భుతం! నిజంగా దేవుడు దిగి వచ్చి గొప్ప అద్భుతం చేశాడు ఆయన దూతను పంపించి. కారణం ఆయన దేవునికి ఇష్టుడు గనక, ఆయన ప్రవర్తన ఆయన పద్ధతి అంతా దేవునికి ఇష్టం గనక ఈయన భారం దేవుడి మీద వేస్తే దేవుడు దిగి వచ్చి ఈయన్ని ఆపద నుండి విడిపించాడు, తప్పించాడు. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి ఒక్క వ్యక్తిని అల్లాడు హిస్కీ అని దేవుడు ఎలా విడిపించి తప్పించాడు, దావీదుని ఎలాగైతే విడిపించి తప్పించాడు, మనలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మన ఆపదల నుండి, మన అనారోగ్యం నుండి, మన ఆర్థిక ఇబ్బందుల నుండి, మన సమస్యల నుండి ఆయన విడిపించి తప్పించి ఆయన ఉద్ధరించును గాక. ఆమేన్. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నమ్మదగిన దేవా, నీ ప్రియబిడలు నిన్నే నమ్ముకున్నారు, వారి భారాన్ని మీ మీదే వేస్తున్నారు అయ్యా. వారి మీకు ఇష్టలుగా బ్రతకటానికి తీర్మానం చేసుకుని ప్రార్థనలు ఏకీభవించారు. నీకు ఇష్టులైన నీ బిడల్ని దయచేసి వారు ఆపదల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో దయచేసి వారిని విడుదలపరిచి వారిని తప్పించి వారిని ఉద్ధరించండి. ప్రతి వ్యక్తికి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.